పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేస్తున్న పెద్దిరెడ్డి డీసీసీ పదవి కోసం గతంలో పద్మావతి గెస్ట్ హౌస్ లో అర్ధరాత్రి తన కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. పీలేర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ మరుసటి రోజు మళ్లీ వచ్చి తనకే పదవి ఇవ్వాలని మరోసారి తన కాళ్లు మొక్కారని ఆరోపించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజల్లో మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు అని. నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు. ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు. ఇదే నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వస్తావా ఛాలెంజ్? నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేస్తోన్న పెద్దిరెడ్డి డీసీసీ పదవి కోసం గతంలో పద్మావతి గెస్ట్ హౌస్ లో అర్ధరాత్రి తన కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. పీలేర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ మరుసటి రోజు మళ్లీ వచ్చి తనకే పదవి ఇవ్వాలని మరోసారి తన కాళ్లు మొక్కారని ఆరోపించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజల్లో మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు అని. నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ముందర అడిగాడు. ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు.
ఇది నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వస్తున్నావు ఛాలెంజ్కి.